గైస్ ఆల్మోస్ట్ అందరూ కూడా పేటీఎం అప్లికేషన్ ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఒకవేళ మీరు షేర్ చేయలేనుకుంటే అట్లీస్ట్ ఒక లైక్ చేయండి, వీడియో ఎక్కువ మంది చేరే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇంతవరకు మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ కానట్టయితే జాయిన్ అవడమే మంచిది. స్క్రీన్ పై చూస్తున్నాక లేటెస్ట్ ఆఫర్ డీ టిప్స్ అండ్ ట్రిక్స్ బాక్స్ అని మీకు ఇక్కడ తెలుస్తాయి కాబట్టి మీరు ఎంత కొంతమంది సేల్ అయితే ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నట్టయితే టాప్ లో పిన్ చేసిన మెసేజ్ అయితే మాత్రం డెఫినెట్ గా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. అక్కడ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ లేదా ఆఫర్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరు యూజ్ చేసుకున్నట్టయితే ఎంత కొంత మనీ సేవ్ అవుతుంది. ఇక ఈ గ్రూప్స్ కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పించేసి ఉంటాయి. స్క్రీన్ పై చూస్తున్నాక మీకు ఆర్బీఐకి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ నుంచే కంటెంట్ చూపించడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ ఇలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు నేను ఆఫీషియల్ డాక్యుమెంట్స్ చూపించడానికి ట్రై చేస్తాను, అలా చేసినట్టయితే ఆ న్యూస్ నిజమా కాదని డౌట్ అయితే పక్కన పెట్టేయచ్చు. ఇక్కడ మీరు గమనించినట్టయితే చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు యాక్షన్ అగెన్స్ట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అని. సో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై యాక్షన్ తీసుకున్నాం అని చెప్తున్నారు. అలాగే జాన్ 31 నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను, అంతేకాకుండా ఈ ప్రెస్ రిలీజ్ కూడా రావడం జరిగింది. ఫస్ట్ పారాగ్రాఫ్ లోనే చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు స్టాప్ ఆన్ బోర్డింగ్ ఆఫ్ న్యూ కస్టమర్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని ఉంది. సో ఏ రోజు అయితే ఈ ప్రెస్ రిలీజ్ వచ్చిందో ఆ రోజు నుంచే కొత్త కస్టమర్స్ ని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఆన్ బోర్డ్ చేయడం అయితే ఆపేశారు. అంతేకాకుండా సెకండ్ థర్డ్ పారాగ్రాఫ్ లో ఎందుకు ఏం జరిగిందనే డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి మరికొన్ని పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేశారు, వాటిలో మనకి చాలా క్లియర్ గా ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయొచ్చు, మన బ్యాలెన్స్ పరిస్థితి ఏంటి, అది యూజ్ చేయొచ్చు లేదా యూపీఐ పనిచేస్తుంది ఇలాంటి డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేశారు. సో ఏదైనా పాయింట్ దగ్గర మీకు డౌట్ ఉన్నట్టయితే మీరు వీడియోలో కామెంట్ చేయొచ్చు. అలాగే మిగతా వాళ్ళు చేసిన కామెంట్ చూస్తే మీకు ఎంత కొంత ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంది. ఫస్ట్ పాయింట్ లో మనకి ఏం చెప్తున్నారంటే డిపాజిట్ లేదా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆపేశాం అని చెప్తున్నారు. అవి దేనిపై ఆపారో ఆ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కస్టమర్ అకౌంట్స్, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, వాలెట్స్, ఫాస్టాగ్, ఎన్ఎంసీ కార్డ్స్ ఎక్సెట్రా ఉంది. సో వీటిపై అయితే మనకి ఎలాంటి డిపాజిట్స్ లేదా క్రెడిట్స్ అనేవి జరగవు after 29th అని చెప్తున్నారు అనమాట. అయితే ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చినా, క్యాష్ బ్యాక్స్ వచ్చినా, ఏమైనా రిఫండ్స్ వస్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేకుండానే మీ అకౌంట్స్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. బేసిక్ గా మీరు డిపాజిట్ లేదా క్రెడిట్ అయితే మాత్రం చేయలేరు ఇక్కడ మెన్షన్ చేసిన వాటిపై, బట్ మీకు వచ్చే ఇంట్రెస్ట్, క్యాష్ బ్యాక్స్, రిఫండ్స్ అన్ని కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ పాయింట్ లో మీరు గమనించినట్టయితే మీ దగ్గర బ్యాలెన్స్ ఏమైనా ఉన్నట్టయితే విత్డ్రావల్ ఆర్ యూటిలైజేషన్ ఆఫ్ బ్యాలెన్స్ బై ఇట్స్ కస్టమర్స్ ఫ్రమ్ దేర్ అకౌంట్స్ ఇంక్లూడింగ్ సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫాస్ట్ ట్యాక్స్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ ఎక్సెట్రా ఉంది. సో ఇలా మీ బ్యాలెన్స్ ఎక్కడ ఉన్నా గానీ మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు లేకపోతే యూటిలైజ్ అయినా చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఆల్రెడీ ఏమైనా బ్యాలెన్స్ ఉన్నట్టయితే కనుక ఈవెన్ అది మీకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్లో ఉన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. అలా మిగతా ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాలెట్స్ ఇంకెక్కడైనా కానీ ఇందులో బ్యాలెన్స్ ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ పర్టికులర్ సిస్టమ్ లో మీకు విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంటే మీరు విత్డ్రా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక థర్డ్ పాయింట్ లో చూస్తున్నాక సెకండ్ పాయింట్ లో చూపించినవి తప్ప మిగతా ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. అంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ అది మీరు ఏమైనా చేద్దాం అనుకుంటే మాత్రం మీరు చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఎలాగో బ్యాలెన్స్ అది ఉంటుంది కాబట్టి అది కూడా మీరు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈవెన్ February 29 తర్వాత కూడా మీకు యూపీఐ లాంటి ఫెసిలిటీస్ మీకు అవైలబుల్ గానే ఉంటాయి, అప్పుడు కూడా మీరు ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్ 2 పాయింట్స్ చూస్తున్నారు కదా, ఇక రెగ్యులర్ యూజర్స్ అయితే అప్లై కావు. బట్ మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి చూడండి, మీకు గనక నోడల్ అకౌంట్స్ లేదా సెటిల్మెంట్స్ ఏమైనా అవ్వాల్సి ఉంటే వాటికి సంబంధించి డేట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు ఒకసారి అవి తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు యాక్షన్ తీసుకోవచ్చు. బట్ ఫస్ట్ 3 పాయింట్స్ గనక మీరు అర్థం చేసుకున్నట్టయితే ఆల్రెడీ అకౌంట్స్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. బట్ మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎక్కడైనా మెయిన్ అకౌంట్ గా ఉపయోగిస్తుంటే ఇమీడియట్ గా అక్కడ మీరు మార్పులు చేసుకోవడం మంచిది. ఎందుకంటే డిపాజిట్ లేదా క్రెడిట్ అనేది ఆగిపోతుంది కాబట్టి మీకు వచ్చే ఇన్కమింగ్ ఫండ్స్ ఆగిపోయే అవకాశం ఉంటుంది అనమాట. డీటెయిల్స్ మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి అందరికీ తెలుసు. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మరికొన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.